హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఈరోజు గట్కేసర్లో 100 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా సేల్కి తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి టోటల్గా 5 బెడ్రూమ్స్ ఉంటాయి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2500 ఎస్ఎఫ్టీ అండి. ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ తోటి ట్రిప్లెక్స్ విల్లా అనేది సేల్కి వచ్చింది. ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే 88 లాక్స్ చెప్తున్నారండి. మీకు ఇంక్లూడింగ్ లిఫ్ట్ కావాలంటే 92 లాక్స్ చెప్తున్నారు. ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో, మీ నుండి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్కు సంప్రదించండి, అతి తక్కువ ధరలో మేము ప్రమోట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి ఈ ట్రిప్లెక్స్ విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీని యొక్క డైమెన్షన్ 23x38 అండి. టోటల్గా 100 స్క్వేర్ యార్డ్ అవుతుంది. హెచ్ఎండిఏ లేఅవుట్లో నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కాలనీ అంతా వెల్ డెవలప్ అయిపోయింది. అండ్ నా బ్యాక్ సైడ్ గమనించినట్లయితే వరంగల్ హైవే అనేది జస్ట్ 2 నిమిషాల్లో మనం వాకబుల్లో వెళ్ళిపోవచ్చు అండి. అండ్ లొకేషన్ హైలైట్ చూసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నామండి. పోచారం ఇన్ఫోసిస్కి 5 మినిట్స్లో వెళ్ళిపోతామండి. అదేవిధంగా బీబీ నగర్కి 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోతాము. సో వెల్ డెవలప్ అవుతున్నటువంటి కాలనీలో ఉన్నామండి. ఇది వచ్చేసి గట్కేసర్లో ఉన్నామండి. ఇది వచ్చేసి 4 BHK ట్రిప్లెక్స్ విల్లా అండి. ఇక్కడ దీని యొక్క డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ మీకు ప్రజెంట్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి 4 BHK ట్రిప్లెక్స్ విల్లా మీకు చూపిస్తున్నామండి. ఎలివేషన్ కవర్ చేసుకొని మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నాము. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇక్కడ గేట్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్టాండర్డ్గా క్వాలిటీగా గేట్ చేయించడం జరిగింది. ర్యాంప్ అనేది మనకి ఒక 1.5 ఫీట్ హైట్ తీసుకొని మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గేటుకు ఉన్న దిమ్మెలకు చూసుకుంటే మనకి గ్రానైట్ పట్టీలతోటి నీట్గా గ్రానైట్ పట్టీలు ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే సీలింగ్ వచ్చేసి మనకి UPVC సీలింగ్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వాల్కి చూసుకున్నట్లయితే మంచిగా డిజైన్ఫుల్గా ఒక గోల్డెన్ పట్టీ ఇచ్చి నీట్గా మనకి టైల్స్ స్టిక్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇంటికి సంబంధించిన ఆ బోర్ చూపిస్తున్నాము, వాటర్ స్టోరేజ్ వాటర్ సంప్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ప్లంబింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ నల్లాలన్నీ చూడవచ్చు అండి. ఇక్కడ ఉన్నటువంటి పిల్లర్స్కి మీరు టైల్స్ అనేది గమనించవచ్చు. చాలా నీట్గా అట్రాక్టివ్గా ఉండే విధంగా డిజైన్ఫుల్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి విల్లా లోపలికి ఎంట్రీ ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వుడ్ కార్వింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు, ఇక్కడ వాడినటువంటి మెయిన్ డోర్ అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాము. చాలా స్టాండర్డ్గా క్వాలిటీ వుడ్ తోటి స్టాండర్డ్గా చేయించారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నార్త్ ఫేసింగ్లో ఒక రూము అండ్ కిచెన్ తోటి ఇక్కడ కింద వాచ్మెన్ ఉండే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. మెయిన్ డోర్ చౌకోట్ అనేది చాలా క్వాలిటీ మెటీరియల్ తోటి మంచిగా నీట్గా వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ కింద ఉన్నటువంటి కిచెన్ అండ్ రూమ్ చూపిస్తున్నాము. కిచెన్ వచ్చేసి పెద్ద సైజ్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. దీనిపైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి ప్లాట్ఫామ్ ఇచ్చారండి. ఇక్కడ చూసుకుంటే మంచి డిజైన్ఫుల్గా మనకి టైల్స్ వాడడం జరిగింది. సఫిషియెంట్గా సెల్ఫ్లు ఇచ్చారు, కింద సెల్ఫ్లు ఇచ్చారండి. అండ్ రైట్ సైడ్లో గమనించినట్లయితే ఒక విండో ప్రొవైడ్ చేశారు. పైన చూసుకున్నట్లయితే ప్లెయిన్గా మనకి నీట్గా సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. బెడ్రూమ్లో మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ బాగుండే విధంగా. అండ్ ఇటువైపు ఒక విండో ప్రొవైడ్ చేశారు, సఫిషియెంట్గా సెల్ఫ్లు ఇచ్చారు, ఒక సజ్జా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్లో వచ్చేసి వాల్కి టైల్స్ ఇచ్చారు, మంచి వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అనేది మనకు నీట్గా చేయించారండి. బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా మనకి వైట్ కలర్ మార్బల్స్ తోటి నీట్గా చేయించడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం విల్లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మెయిన్ డోర్ అంతా చూపించడం జరుగుతుంది. దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ సెట్ బ్యాక్ చూపిస్తున్నామండి. వీడియోలో చూడవచ్చు మీరు. ఈ విల్లాకి కాంపౌండ్ వాల్కి పిల్లర్స్కి సెట్ బ్యాక్ తీసుకొని కట్టడం జరిగింది వాస్తు ప్రకారంగా. ఇప్పుడు వచ్చేసి మనం ట్రిప్లెక్స్ విల్లా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి స్టెప్స్ పైన వచ్చేసి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వేసేసి మంచిగా రైలింగ్ ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి ఇక్కడ ఒక మంచి స్పేస్ అనేది వదలడం జరిగింది. ఫ్లోరింగ్ అంతా వచ్చేసి ఇక్కడ మనకి వైట్ కలర్ మార్బల్స్ వాడి ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి
లిఫ్ట్ ప్రొవిజన్ మీరు వీడియోలో చూస్తున్నారండి. ఇది వచ్చేసి లిఫ్ట్కి బ్యూటిఫుల్ నీట్గా ఉండేటువంటి టైల్స్ వేసి మంచి డిజైన్ తోటి టైల్స్ ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగిందండి మెట్ల ద్వారా. ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కబోర్డ్లన్నీ గమనించవచ్చు అండి. మంచిగా క్వాలిటీ ఇంటీరియర్ తోటి మంచి కబోర్డ్స్ చేయించడం జరుగుతుంది. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఇట్లా యూ షేప్లో ఇచ్చారండి. దీనిపైన వచ్చేసి మనకి గ్రానైట్ తోటి పట్టి ఇచ్చి మంచిగా ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నాము. బెడ్రూమ్కి వచ్చేసి మనకి డోర్ వచ్చేసి మంచి క్వాలిటీ డోర్ వాడడం జరిగిందండి. అండ్ ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనకి ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ తోటి ఇచ్చారు. చాలా నీట్గా ఫినిషింగ్ ఉండేటువంటి టైల్స్. అండ్ పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కబోర్డు చేయించడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి వీడియోలో. వాష్రూమ్లో వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ టైల్స్ ఇచ్చారు. యాంటీస్కిడ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్న కబోర్డ్స్ చూసుకున్నట్లయితే మంచి క్వాలిటీ స్టాండర్డ్ కబోర్డ్స్ అన్ని మీకు చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ విండో చూస్తున్నారండి. వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ఆ మరొక విండో మీకు చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి లిఫ్ట్ ప్రొవిజన్ మీకు చూపిస్తున్నామండి. నీట్గా టైల్ చేసి మన ఫ్లోరింగ్కి ఈ వాల్కి ఉన్నటువంటి టైల్స్ మ్యాచ్ అయ్యే విధంగా చాలా నీట్గా టైల్స్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ చూస్తున్నారండి. ఇంటీరియరు ఇది వచ్చేసి హాల్గా మనం వాడుకోవచ్చు అండి. పెద్ద సైజ్ హాల్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 3 విండోస్ ఇచ్చారండి మనకి. ఇక్కడ వెంటిలేషన్ బాగుండే విధంగా 3 విండోస్ ఇచ్చారు. అండ్ పైన చూసుకున్నట్లయితే ఆ బ్యూటిఫుల్ డిజైన్ తోటి మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఎల్ఈడి లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే టీవీ యూనిట్ చూస్తున్నారండి వీడియోలో మీరు. చాలా పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా మంచి క్వాలిటీ ఇంటీరియర్ తోటి ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి హాల్లో ఉన్న సీలింగ్ అనేది ఫాల్ సీలింగ్ చేయించారు. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి నీట్గా టైల్స్ తోటి ఇవ్వడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ గురించి చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు బెడ్రూమ్ ఇచ్చారండి. 10x10 సైజులో బెడ్రూమ్స్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక కబోర్డ్ చేయించారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విండో ఇచ్చారు. అండ్ పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే మరొక విండో ఇచ్చారండి వెంటిలేషన్ బాగుండే విధంగా. ఇక్కడ వచ్చేసి సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేస్తారండి. ఈవినింగ్ అవర్స్లో కూర్చోడానికి సిట్అవుట్ ఏరియా ఇచ్చారు. అండ్ సిట్అవుట్ ఏరియా నుంచి మనం అవుట్ సైడ్ వ్యూ చూసుకున్నట్లయితే మనకి అపార్ట్మెంట్స్. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి వరంగల్ హైవే అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ వాళ్ళు వాడుకోవడానికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. ఒక పెద్ద సైజు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. వాల్కి 9 ఫీట్ వరకు టైల్స్ ఇచ్చారు. యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. పైన చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. వెంటిలేషన్ పర్పస్లో మంచి విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్గా కబోర్డ్స్ ఇచ్చారు. అండ్ పైన కబోర్డ్స్ ఇచ్చారండి. ఇక్కడ ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి మీకు వీడియోలో. అటాచ్డ్ వాష్రూమ్లో టైల్స్ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ వాడారు. క్వాలిటీ డోర్ వాడడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మరొక విండో చూపిస్తున్నామండి. వెంటిలేషన్ బాగుండే విధంగా 2 విండోలు ఇవ్వడం జరిగిందండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనం 3rd ఫ్లోర్కి రావడం జరిగిందండి. 3rd ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నాము. పెద్ద సైజు బెడ్రూమ్ ఉందండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 విండోస్ ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ బాగుండే విధంగా. అండ్ ఫ్లోరింగ్ చూసుకుంటే టైల్స్ తోటి ఫ్లోరింగ్ ఇచ్చారు. చాలా బాగుంది. చాలా పెద్ద సైజ్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి వీడియోలో. అటాచ్డ్ వాష్రూమ్లో వైట్ కలర్ టైల్స్ ఇచ్చారు. అండ్ ఫ్లోరింగ్ చాలా నీట్గా చేయించారు. ఇప్పుడు వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా గురించి పూర్తి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరొక మంచి ప్రాపర్టీ మీకు ప్రజెంట్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.